హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రైతు రుణమాఫీపై ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, రైతులకు అంటే ఎవరైతే రైతులకి రుణమాఫీ అనేది 99,999 రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయటం జరిగింది. ఇక కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ ఖాతాల్లో జమ కాలేదు, అంటే బ్యాంకు ఖాతాకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ ఖాతాల్లో జమ కాలేదు. అయితే సెప్టెంబర్ 15 వరకు కూడా వాళ్ళకి గడువు అయితే ఇవ్వటం జరిగింది. సో అటువంటి వాళ్ళకి సెప్టెంబర్ 15లోగా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తారు. ఇక ఫ్రీజ్ అయిపోయిన అకౌంట్లను కూడా, అలాగే ఎవరికైనా రైతుల ఖాతాలు అనేవి మారిపోయినా కూడా వాళ్ళ ఖాతాల్లో అయితే జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక 100,000 పైన రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో ఈ రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయనున్నారు. సెప్టెంబర్ 30 వరకు 100,000 పైన రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అయితే చేయనున్నారు. రోజుకి 10,000 అకౌంట్లకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.